చంద్రబాబు గారు కాల మహిమ అంటే ఇదే, కాలం ఎల్లకాలం ఒకలాగుండదు అనడానికి చంద్రబాబు పరిస్థితే తాజా ఉదాహరణ. ఎంతటి చంద్రబాబు ఎంతలాగా అయిపోయారో ఆశ్చర్యం వేస్తోంది చూస్తూ ఉంటే. గడిచిన 19 రోజులుగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్లుగా అయిపోయింది. స్కిల్ స్కామ్లో అరెస్ట్ అవ్వగానే ముందు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు, తర్వాత హైకోర్టుకి ఎక్కారు, ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అంటే కింద కోర్టు నుండి దేశ సర్వోన్నత న్యాయస్థానం వరకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఇదే చంద్రబాబు ఒకప్పుడు అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంతగా ఉక్కిరి బిక్కిరి చేశారో అందరూ చూసిందే. 151 సీట్లతో అధికారంలోకి వచ్చామన్న సంతోషం కూడా జగన్కు లేకుండా చేశారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టుల ద్వారా అడ్డుకున్నారు. పోనీ జగన్ ప్రభుత్వం ఏమన్నా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నదా అంటే అదీ లేదు. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం దగ్గర నుండి 3 రాజధానుల వరకు ప్రతి నిర్ణయాన్ని కోర్టుల్లో పిటిషన్లు వేయించి అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాజ్యం అలా దాఖలవ్వడం ఆలస్యం, వెంటనే ప్రభుత్వ నిర్ణయం అమలయ్యేందుకు లేకుండా కోర్టు స్టే ఇచ్చేసేది. ప్రతిపక్షంలో కూర్చున్న చంద్రబాబే ప్రభుత్వాన్ని శాసిస్తున్నారా అనే సందేహాలు పెరిగిపోయేంతగా జగన్ పరిపాలనను అడ్డుకున్నారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఓచలు లెక్క పెడుతున్నారంటే కాలమహిమ కాక మరేంటి. 3 కోర్టుల్లోనూ కలిపి సుమారు 10 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. బెయిల్ దొరకలేదు, మధ్యంతర బెయిల్ దొరకలేదు, చివరకు ముందస్తు బెయిల్ మీద విచారణ కూడా వాయిదాల మీద వాయిదా పడుతోంది. ఇదే సమయంలో కొడుకు లోకేష్ అరెస్ట్ భయం కూడా పెరిగిపోతోంది. లోకేష్ అరెస్ట్ అయితే తన పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ లాగే అయిపోతుందేమో. విచిత్రం ఏంటంటే సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ చంద్రబాబు విషయంలో మీకు ఏం కావాలని లాయర్ సిద్ధార్థ లూధ్రాను అడిగారట. అరెస్ట్ అక్రమమని లూధ్రా చెప్పారట. బెయిల్ కావాలంటే దరఖాస్తు చేసుకోమని చీఫ్ జస్టిస్ చెప్పినప్పుడు కూడా లూధ్రా చంద్రబాబును గవర్నర్ అనుమతి లేకుండానే అరెస్ట్ చేశారని అన్నారు. కానీ బెయిల్ దరఖాస్తు ప్రస్తావన మాత్రం తేలేదట. 3వ తేదీ వరకు చంద్రబాబు జైల్లోనే ఉండక తప్పేటట్లు లేదు. ఈలోగా లోకేష్ విషయం కూడా తేలిపోతుందేమో. అందుకనే అంటారు పెద్దలు, అతి చేస్తే గతి చెడుతుందని.